మీకు పసు బోర్డు తీసుకురాలేదన్న సెగ తగలదని నమ్మకం ఉందా సార్ ఇది ఏంటంటే నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు ఇదే కావాలా ఇవ నేను ఒకసారి వీడియో తీసుకొని పెట్టాను నాకు తొంభై రెండులో అపెండిసైటిస్ అయింది ఇంత పెద్ద కట్టు ఉంటుంది నాకు ఇక్కడ ఏడించులు కట్టు ఉంటుంది ఇవాళ మన నా మిత్రుడు డాక్టర్ రాకేష్ అని ఏం సార్ ఇవాళ ఎపెండిసైటిస్ సర్జరీ అంటే కట్టే ఉండదు ఇంత ల్యాప్లో పొక్క పొక్కలు అయిపోతా సో లేదు నాకు ఏడించులు స్కారే కావాలి అంటే మేము చేయలేము ద ప్రయారిటీస్ బాటమ్ లైన్ ఇస్ పసుపు పంటకి మనం మ్యాక్సిమం గిట్టుబాటు వచ్చేటట్టు వయబిలిటీ పెంచేటట్టు చేయాలా రైతుకి నూతనంగా సైంటిఫిక్గా ఆర్గానిక్గా ఇప్పుడు మీరు అన్నారు మాటల్లో బోర్డు పెట్టుకుంటావో లేకపోతే బోటుతావో నాకు అనవసరం కదా రైతు అంటే సార్ ఇప్పుడు మీరు పంట మారుస్తే ఇతని నష్టం కావచ్చు రెండు సంవత్సరాలు పదిహేను వేలు ఇరవై వేలు ఇవ్వండి అని మీరు అన్నారు ఎగ్జాక్ట్ గా నేను ఇప్పుడు ముప్పై ఒక్క కోట్లలో మేజర్ బడ్జెట్ దానికే ఉంది ఆర్గానిక్కి రండి పాత పద్ధతులలో రండి మీకు త్రీ ఇయర్స్ పడుతుంది త్రీ ఇయర్స్ తర్వాత ఆ సాయిల్లో కెమికల్స్ ఇవన్నీ లేకపోతే మీకు సర్టిఫికేషన్ వస్తుంది కిలో పసుపు అమెరికాలో పన్నెండు వందలు ఆర్గానిక్ పసుపు నాలుగు వేలు సేమ్ పసుపు అదే అదే ఇరవై వేల రూపాయలు ఇస్తాం ట్వంటీ థౌజండ్ రూపీస్ విల్ గివ్ ఫర్ సపోర్ట్ ఫర్ దిస్ త్రీ ఇయర్స్ ఆర్గానిక్ క్లస్టర్స్ అవగాహన కల్పిస్తూ ఉండాలి సార్ మార్పు తీసుకురావటం అంత ఈజీ కాదు ఇప్పుడు కూడా ఎందుకంటే మనం ఒక ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాము రైతులైనా మీదైనా నేనైనా కానీ సార్ నేను ఆం ప్రౌడ్ వీళ్ళకి టర్మరిక్ ఫార్మర్స్ తొమ్మిది నెలలు కష్టమైన పంట అవును ఇప్పుడు వరి అంటే మీరు అన్నట్టు టీజీగా అయిపోద్ది ఈజీగా వచ్చేసి గ్యారెంటీ ఎంఎస్పీ ఉంది వీళ్ళకి గ్యారంటీ లేదు యా హా కింద విత్ దే హ్యాఫ్ సీన్ గ్రాఫ్ లైక్ దిస్ ఐ అప్సెన్ డౌన్ అప్స్ అండ్ డౌన్ చూసారు లైఫ్లో కానీ తొమ్మిది నెలలు ఇప్పటికీ ప్రేమతోటి ప్యాషన్ తోటి ఆ ప్రాంతంలో చేస్తారు చేస్తారు సో ఇఫ్ ఐ డూ సంథింగ్ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత నాకు కొద్దిగా చేంజ్ కనబడింది అనుకోండి ఐ బి మోస్ట్ సాటిస్ఫైడ్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ బట్టి నాకు ఏడించులు కట్టే కావాలా పని కావాలా మూవ్ ఆన్ అదే సో నేను ఆ పద్ధతి బికాస్ ఏదో కొద్దిగా గొప్ప బిజినెస్ చేసుకున్నాము ఇక కష్టపడి స్పోర్ట్స్ మ్యాన్ బిజినెస్ సొంతంగా వచ్చిన వాళ్ళము పని అయ్యేటట్టు ఏ మార్గము వెళ్తున్నామో అవసరం లేదు పని కావాలా సో కన్విన్స్ చేసుకుంటారు మీకు మాట్లాడతారో ఉంది కదా సో లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ తీసుకొచ్చినందుకు లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ వాళ్ళకి మూడు వేల రూపాయలు పెరిగింది యావరేజ్ పైన ఓకే త్రీ త్రీ అండ్ హాఫ్ థౌసండ్ పెరిగింది రైతులందరికీ తెలుసు దేనో ఐనో దేనో ఐ డోంట్ కేర్ అబౌట్ అదర్స్ సో ఆ పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంది ఒక్క సంవత్సరం చేయగలిగినామరా దీన్ని మనము న్యాచురల్గా పది పదకొండు పన్నెండు వేలు లేవాలా గ్రేడ్ని బట్టి ఓకే న్యాచురల్ తెస్తే ఓకే ఐ విల్ బి వెరీ హ్యాపీ